తదుపరి కర్కట రాశి. కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అన్ని కూడా సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో మీ స్థాయిని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన రాబడి బాగుంటుంది. అయితే తీర్చవలసినటువంటి అప్పులు ఉన్నప్పుడు కూడా కొన్ని సాంకేతిక కారణాల వలన ఆ అప్పుల్ని తీర్చకుండా వాటిని అలాగే ఉంచుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధిస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి ఇది మంచిది, ఇది చెడుది, ఈ పద్ధతి ఇలా ఉన్నాయన్న అని చెప్పిన వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మీకు మానసికమైనటువంటి ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వామ్యంతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం అంతా కూడాను అన్యోన్యంగా ఉండి ఒకే నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయడానికి అందరూ కూడాను శ్రమించడం అనేది జరుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది, మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది అన్నప్పుడు కూడాను మన ఎదుగుదలకు ముఖ్యమైన కారణం భగవంతుడే. పూర్వజన్మలో చేస్తున్న పుణ్యమో, ఈ జన్మలో చేసినటువంటి పూజాఫలమో ఏదైనా కానీ భగవంతుడే ఇంత అన్నం పెడుతున్నాడు, ఆయన ద్వారానే మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం అనే భావన మీ మనసులో ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు కూడాను ఎంతగానో మక్కువ చూపిస్తారు. మీ చేతిలో ఉన్న సహాయ సహకారాన్ని ఇతరులకు అందించగలుగుతారు. మనం కూడా సమాజ సేవ చేశామనేటువంటి ఒక గుర్తింపుని మీరు తెచ్చుకోగలుగుతారు. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, చారిటబుల్ ట్రస్టులకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీ మనసుకు నచ్చినటువంటి పనులని చేయగలుగుతారు. చాలా కాలంగా చేయాలని చెప్పి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఆ కార్యక్రమాన్ని విశేషంగా చేయగలుగుతారు, సంతోషంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కార్యాలయంలో కూడాను అట్టడుగు స్థాయిలో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు రాకుండా వాళ్ళ ఎట్లకైతే అవసరపడుతున్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేసి వాళ్ళని మంచి స్థానంలో మీరు కూర్చోబెడతారు, మీ అధికారాన్ని సద్వినియోగం చేస్తారు. 10 మందితో కలిసి రూపాయి సంపాదించుకుంటే నాకు ఇష్టం, మీతో కలిసి అట్టదారులు వెళ్ళి 100 రూపాయలు సంపాదించడం నాకు ఇష్టం లేదు. కనుక నా దగ్గర మీరు ఎప్పుడు రావద్దు, ఇలాంటి దిక్కుమాల ప్రపోజల్స్ నా ముందు పెట్టద్దని మీరు కొంతమంది వ్యక్తులతో నిర్మూల మాట మీరు చెప్తారు. ఎందుకంటే డబ్బు కంటే కూడాను మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ముఖ్యమని చెప్పని మీరు భావిస్తారు. ఈ కోణంలోనే మీ యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత నిరాశ ఏర్పడుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవటం, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కిపోవటం, ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆ సంబంధం కుదరకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం దగ్గరగా వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మీ స్నేహితుల సహకారం వల్ల, కొంతమంది జ్యోతిష్కుల సహకారం వల్ల ఆ యొక్క సంబంధం అనేది కుదురుతుంది, మానసికమైనటువంటి బలం కలుగుతుంది. వివాహాల శుభకార్యాన్ని ఘనంగా చేయాలి, మన శక్తికి మన స్థాయికి మించినట్టుగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ భగవంతుడు దగ్గరనే నడిపిస్తున్నాడు అనేటువంటి భావన మీకు కలుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని సంతోషపడతారు. వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పని మీకు గట్టి మాట ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని అది మీకు కొండత బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులకి రెట్టింపు విలువ వస్తుంది. ఇది కూడా మీ యొక్క మనోధైర్యానికి కారణమవుతుంది. మనం ఎవరిని కూడాను యాచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుందాం పెళ్లి కాబట్టి, ఒకవేళ ఇవ్వకపోయినా కానీ మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే పరిస్థితిని మీరు కల్పించుకోగలుగుతారు. మొత్తం మీద మీకు ఎక్కడికి పోయినా కానీ విజయవంతమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.